ఈ బ్లీడింగ్ గమ్ బ్లీడింగ్ దుర్వాసన కాకుండా చాలా మందికి మనం చూస్తుంటాం పళ్ళ కలర్ డిఫరెంట్ గా ఉంటుంది. ఈ ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఎల్లోయిష్ లేయర్ లాగా ఏర్పడుతుంటుంది. దానికి కూడా ట్రీట్మెంట్ ఉందా? అవి పోవాలంటే ఏం చేయాలి? పళ్ళు తలతల మెరుస్తూ ఉండాలి, ముత్యాలలాగా మెరవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి అలా ఉంటేనే అందంగా ఉంటారు కూడా. మరి పళ్ళు రంగు మారిపోయి ఉంటే పరిస్థితి ఏమిటి? ఎందుకు ఇలా రంగు మారిపోతాయి? రంగు మారిపోవడానికి ఎన్నోగా కారణాలు ఉన్నాయి. మీరు చెబుతున్నటువంటి తాగే నీళ్ళల్లో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే సమస్యలు కొన్ని అయితే అలవాట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. టీ కాఫీలు ఎక్కువ తాగేవాళ్ళు, సిగరెట్లు ఎక్కువ తాగేవాళ్ళు, కొంతమంది పాన్ పరాగులు తింటారు, కొంతమంది ఏమి తిన్నా సరే ఒక్కటి మాత్రమే తింటుంటాను సార్ అంటారు, అట్లా తినేవాళ్ళు, రంగు పదార్థాలు ఎక్కువగా తినేవాళ్ళు, అంటే మనం తినే ఆహారంలో కలరింగ్ ఏజెంట్స్ ఎక్కువగా తీసుకునేవాళ్ళు, ఈ అన్నింటి వల్ల కూడా పళ్ళు బాగా తెల్లగా ఉన్న పళ్ళు కూడా ఎల్లోగా మారిపోతూ ఉంటాయి, చూడడానికి ఇబ్బందికరంగా తయారవుతూ ఉంటాయి. మీరు వీళ్ళకి చికిత్స ఏమిటి డాక్టర్ గారు? పళ్ళు తెల్లగా ఉండి ఈ ఆహార అలవాట్ల వల్ల రంగు మారిపోయినాయంటే టూత్ వైటనింగ్ సిస్టమ్ ద్వారా కేవలం ఒకటి లేదా రెండు సిట్టింగుల్లో పళ్ళను బాగా చక్కగా తెల్లగా మెరిపించే అవకాశం ఉంది. అది చాలా సులభమైన సేఫ్ ట్రీట్మెంట్ అది. మరి డాక్టర్ గారు, ఈ ఫ్లోరోసిస్ లాంటి సమస్యలు కానీ, పళ్ళ మధ్య చారలు ఉండడం, మచ్చలుగా ఉండడం, మురికిగా కనిపించడం, లేకపోతే పంటి తయారీల లోపాలు ఉండడం వల్ల వచ్చే సమస్యలు అయితే వీటికి ఎలా చేస్తారు? పంటి మీద కోటింగ్ చేయడం ద్వారా కానీ లేదా పంటి మీద లామినేట్స్ క్రౌన్స్ చేయడం ద్వారా మీ కోరిన రంగులోకి పళ్ళను మార్చేసే అవకాశం ఉంది. మీరు కోరిన విధంగా పళ్ళను తెల్లగా మెరిపించుకునే అవకాశం ఆధునిక దంత వైద్యంలో 100కు 100% ఉంది. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. రైట్ అండి. కాలర్ అండి, కాకినాడ నుంచి చల్లారావు గారు కాల్ చేస్తున్నారు. చల్లారావు గారు, డాక్టర్ గారితో మీ సమస్య గురించి చెప్పండి. చెప్పండి చల్లారావు గారు. నమస్కారం, చెప్పండి. నాకు చంద్రరావు కాకినాడ మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను? కాకినాడ అండి. కాకినాడ అండి, చెప్పండి సార్. అంటే మీ హాస్పిటల్ దగ్గరలో ఏమైనా ఉన్నారా సార్? నేను పళ్ళు నాకు ఎనామల్ పోయిన పూర్తిగా ఒక 20 ఇయర్స్ దాకా నేను చెల్లి వాడే ఒక జరదకెళ్ళి అది పళ్ళన్ని సరిపేసి దంతాలు పడండి, దంతా లోపల దంతాలు గుల్లైపోయి ఏమైనా తెలుగు కారం తినలేకపోతున్నాను. చాలా ప్రాబ్లం ఉంది సార్. మీ సమస్యలన్నింటినీ కూడా చాలా సులభంగా సరిచేయచ్చు. ఇబ్బంది పడకనేసి రెగ్యులర్ గా మీరు డాక్టర్ నేను ఎప్పుడూ చెప్తాను, ఎక్కువ సమస్యలుగా బాధపడుతున్నారంటే వీళ్ళలో మొదట ఉండేది నిర్లక్ష్యం అంటారు, జబ్బు కాదు, వీళ్ళకి నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది అంటారు. ఇక రెండో విషయానికి వస్తే, సమస్యను వెంటనే పరిష్కరించుకునే ఆలోచన ఉండాలి. సమస్యను ముద్రబెట్టడం, బాగా ముదిరిన తర్వాత, జబ్బు ముదిరిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే పాపం డాక్టర్ మాత్రం ఏం చేస్తాడు? అలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అందువల్ల వీలైన తొందరగా డాక్టర్ని కలిసి చికిత్స చేయించుకోవడం మంచి ఆలోచన. మీరు కాకినాడ అంటున్నారు కాబట్టి ఇబ్బంది పడాల్సిన, కాకినాడలో పార్థ డెంటల్ హాస్పిటల్ ఇంకొక 1 నెల రోజుల్లో ఓపెన్ అవుతుందండి. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన పార్థ డెంటల్ హాస్పిటల్ ఉంది. అప్పటిదాకా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. రాజమండ్రిలో కూడా పార్థ డెంటల్ హాస్పిటల్ ఉంది ఆల్రెడీ. దానవాయిపేటలో గాంధీ పార్క్ పక్కన పార్థ డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు ఉంది. సో మీరు ఎక్కడికి వెళ్ళి కూడా మా స్పెషలిస్ట్ ని కలవచ్చు. రైట్ అండి. క్లిప్స్ మీరు అన్నారు ఇందాక, ఆధునిక టెక్నాలజీలో రకరకాల క్లిప్స్ వస్తున్నాయి, ఇన్విజిబుల్ క్లిప్స్ కూడా వస్తున్నాయని. అన్ని ఏజ్ వాళ్ళకి అన్ని రకాల క్లిప్స్ వాడచ్చా? ఎలాగ కేటగరైజ్ చేస్తారు? క్లిప్పులు అన్నవి వాడుక భాషలో క్లిప్పులు అని చెబుతాను తప్ప అందరికీ ఒకే రకంగా ఉండవు క్లిప్పులు అన్నవి. క్లిప్పులు వాళ్ళ సమస్యను బట్టి మనము కస్టమైజ్ చేస్తాం. వాళ్ళ సమస్యను బట్టి రకరకాల క్లిప్పులు డాక్టర్ కుక్ చేస్తాడు. అంటే ఉదాహరణకి ఎత్తుపళ్ళు తగ్గించడానికి ఒక రకమైన క్లిప్పులు వాడితే, పళ్ళ మధ్య సందులను సరిచేయడానికి ఇంకో రకమైన క్లిప్పులు వాడితే, ఎగుడు దిగుడు పళ్ళను సరిచేయడానికో లేదా ఇంకో సమస్యకో క్లిప్పులు రకరకాలుగా ఉంటాయి. సో అన్నిటినీ కలిపి వాడుక భాషలో అర్థమయ్యేలాగా మనం క్లిప్పులు అని చెప్పుకుంటున్నాం. అంతే తప్ప దాంట్లో ఎవరికైనా సరే ఒక అపోహ ఇక్కడ ఉంది, కేవలం చిన్న వయసులో మాత్రమే క్లిప్పుల చికిత్సను చేసుకోవచ్చు, ఒక వయసు దాటిన తర్వాత క్లిప్పుల చికిత్స ఉపయోగపడదు అని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. ఇది నిజం కాదు. సో ఏ వయసులో వారైనా సరే చిగుర్లు పళ్ళు కన బలంగా ఉంటే చిన్న వయసులో క్లిప్పులు వేసుకున్నట్టే పెద్దవాళ్లకు కూడా క్లిప్పులు వేసుకోవచ్చు. ఏ వయసులోనైనా క్లిప్పులు వేసుకుని ఎత్తు పళ్ళను తగ్గించుకోవచ్చు, పళ్ళ మధ్య సందులు తగ్గించుకోవచ్చు, వంకర టింకర పళ్ళు ఎగుడు దిగుడుగా ఉన్న పళ్ళను తగ్గించుకోవచ్చు. ఏ రకమైన సమస్య ఉన్నా సరే సరిచేసుకునే అవకాశం ఆధునిక దంత వైద్యంలో ఉంది. రైట్ అండి. కొత్తగూడెం నుంచి ప్రియదర్శిని కాల్ చేస్తున్నారు. ప్రియదర్శిని గారు మాట్లాడండి. రైట్.
ఇప్పుడు మీరు అన్నారు ఏ వయసులో వారికైనా ఇలాంటివి సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది అని. ఈ దుర్వాసన అండ్ బ్లీడింగ్ ని ఎలా, దుర్వాసన చాలా మంది పొద్దున మీరు అన్నట్టుగా ఫస్టే చెప్పారు పొద్దున సాయంత్రం బ్రష్ చేసుకున్నా కూడా వాసన తగ్గట్లేదు అని అంటారు, దానికి రకరకాల పేస్ట్లు వాడుతూ ఉంటారు మారుస్తూ ఉంటారు, మీరేం సజెస్ట్ చేస్తారు? దుర్వాసన ఎవరికైనా వస్తుందండి. దుర్వాసన వస్తుంది అంటే ఒక లక్షణం, అది ఒక జబ్బు లక్షణం, అది అంటే చిగుళ్లకు సంబంధించిన జబ్బుల వల్ల వచ్చే ఒక సింప్టమ్ లాగా చెప్పుకోవచ్చు దాన్ని. అట్లాగే బ్లీడింగ్ గమ్స్ కూడా, పొద్దున చేసి పళ్ళు దమ్ముతున్నప్పుడు చిగురు నుంచి రక్తం రావడం అన్నది కూడా ఒక సమస్యనే. ఈ జబ్బు దీని జబ్బుగానే గుర్తించాలి. ఈ చిగురు నుంచి రక్తం రావడం అనే సమస్యలు కావచ్చు, ఈ నోటి దుర్వాసన సమస్యలు కనపడుతున్నట్టు, లేదా పళ్ళు మెల్లిమెల్లిగా వదిలైపోతుండడం కావచ్చు, చిగుర్లు కిందకి జారిపోతూ ఉండడం కావచ్చు, ఇట్లాంటి వాటి సమస్యల్లో ఎక్కడా కూడా నొప్పి బాధ లేకపోవడం వల్ల ఈ సమస్య బాగా ముదిరిపోయేదాకా కూడా వీళ్ళెవరూ పట్టించుకోరు. ఇది జబ్బు కాదులే అనుకుంటారు. మహా అంటే ఇంకా ఇప్పుడు బ్లీడింగ్ వస్తుంది అంటే టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ చూసేసి ఫలాని పేస్ట్ వాడితే మాకు బ్లీడింగ్ ఆగిపోద్ది, ఫలాని బ్రష్ వాడితే ఈ సమస్య పోతుంది, ఆ నోటి దుర్వాసన పోవాలంటే ఫలాని పౌడర్ వాడాలి, ఫలాని నోరు పుక్కిలించే మందు వాడితే అసలు 24 గంటలు ఫ్రెష్ గా ఉంటాం. డాక్టర్ గారు ఒక కాల్ ఉన్నారండి, తర్వాత మాట్లాడదాం. ఇది ఒంగోలు నుంచి అబ్రహం కాల్ చేస్తున్నారు. అబ్రహం గారు హలో మేడం, మాట్లాడండి, మీ సమస్య గురించి చెప్పండి. సార్ డాక్టర్ గారు చెప్పండి సార్. అదే అంటే పండ్ల మీద ఈ గార అనేది ఉంటుంది సార్, మరి ఎలా అది పోవాలండి? పళ్ళ మీద గార, పళ్ళ మీద గార చేరడము లేదా మురికి చేరడము లేకపోతే చిగురు అంచుల్లో ఈ స్కేల్స్ అంటాయి, క్యాలిక్యులస్ అంటాం, ఈ ప్లాక్ అంటాం, ఇవన్నీ చేరడం అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. రోజు మనం తీసుకునే ఆహారంలో ఎంతో కొంత భాగం లేదా కొంత కొన్ని ఆహార పదార్థాలు చిగురు అంచుల్లోనూ పళ్ళ మధ్య సందుల్లోనూ ఇరుక్కుపోవడం వల్ల అవి మరుసటి రోజుకి అవి గడ్డలా కట్టేసి అవే గారలాగా అదే పాచిలాగా ఉంటుంది. మరి రోజు బ్రష్ చేస్తాను కదండి నేను, మరి ఎందుకు ఉంటుంది అదంతా కూడా అనే అనుమానం రావచ్చు మీకు. రోజు అంటే నిన్న మొన్న పేరుకుపోయిన గారని లేదా మురికిని లేదా ఆహార పదార్థాలని ఈ రోజు మీరు బ్రష్ చేయలేరు. అందువల్ల ఏ రోజుకి ఆ రోజు శుభ్రంగా 2 పూట్ల బ్రష్ చేసుకోండి అని చెప్తాను. ఎంత చక్కగా బ్రష్ చేసినప్పటికీ కూడా, పలువరుస చక్కగా ఉన్నప్పటికీ కూడాను పళ్ళ మధ్య సందుల్లోనూ చిగురు అంచుల్లోనూ ఎంతో కొంత మురికి చేరిపోతూ ఉంటుంది. దీన్నే గారగాను పాచిగాను ఉంటుంది. దీన్ని ప్రతి 6 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రత్యేక ఇన్స్ట్రుమెంట్స్తో ఆ మురికిని తీసేస్తారు. దీన్నే స్కేలింగ్ అని కూడా అంటారు. పార్థా డెంటల్ హాస్పిటల్స్ లో ఈ 40 బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో ఈ 40 క్లినిక్లలో కూడాను మేము అత్యాధునిక అల్ట్రాసౌండ్ స్కేలర్స్ వాడుతూ ఉన్నాం. కొంతమందికి భయం ఉంటది, ఏమండి పళ్ళు క్లీన్ చేసేస్తే పళ్ళు జివ్వుమని లాగుతాయి కదండి, సందులు కూడా వస్తాయి చాలా మంది అంటున్నారు, పళ్ళు క్లీన్ చేసేస్తే సందులు వచ్చేస్తాయి కదండి, పళ్ళు క్లీన్ చేస్తే పళ్ళు అరిగిపోతాయి కదండి, మళ్ళీ 6 నెలలకు 8 నెలలకు క్లీన్ చేస్తూ పోతే అమ్మో అసలు పళ్ళు ఏమైపోవాలా అని వాదించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందువల్ల నేను ఈ ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాను. ఒకప్పుడు ఈ సమస్య ఉండేదేమో కానీ ఇప్పుడు పార్థా డెంటల్ క్లినిక్ 40 క్లినిక్స్ లో కూడా అత్యాధునిక అల్ట్రాసౌండ్ స్కేలర్స్ వాడుతూ ఉండడం వల్ల పంటికి ఏమాత్రం డ్యామేజ్ జరగకుండా, పంటి మీద ఏమైనా ఎనామిల్ దెబ్బతినకుండా, కేవలం మురికిని మాత్రమే తీయగలిగిన టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అంటే ఒంగోలు జిల్లా అంటే ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి, ఊహించలేము. ఫ్లోరిన్ కంటెంట్ అంటే గార పట్టడం వేరే, పంటి రంగు మారిపోవడం వేరే. ఇప్పుడు ఫ్లోరోసిస్ వల్ల పంటి మీద రంగు మారవచ్చు, కానీ గార పట్టిపోవడం అన్నది అది ఇంకొక లక్షణం. సో అది ఆయనకేముందని మనం టీవీలో ఊహించలేము. రెండు కూడా ఆయన వెళ్ళి స్పెషలిస్ట్ ని కలిసి ఒపీనియన్ తీసుకోవాలి. అయినా వర్రీ అవ్వాల్సిన అవసరం ఇంత ముందు కాకినాడలో లాగానే ఒంగోలులో కూడా పార్థా డెంటల్ హాస్పిటల్ 1 నెల రోజుల లోపల ఓపెన్ అవుతుందండి. కర్నూలు రోడ్లో పార్థా డెంటల్ క్లినిక్ త్వరలో ఒంగోలులో కూడా ఓపెన్ అవుతుంది. మా స్పెషలిస్ట్లు మీకు అందుబాటులో వస్తారు. మరో కాలర్ బెంగళూరు నుంచి సిద్ధంగా ఉన్నారండి. హలో హలో మాట్లాడండి మేడం డాక్టర్ గారితో. హలో, నా పేరు మాధురి అండి. చెప్పండి. మా పాపకి 2.6 ఇయర్స్ అండి. మా పాపకి పళ్ళు ఎత్తుగా అనిపిస్తున్నాయండి, అంటే మా అత్తగారికి వాళ్ళందరికీ ఉండేవి, అలా జీన్స్ ప్రాబ్లం ఏమన్నా ఉందా? మంచి ప్రశ్న వేశారమ్మ. తల్లిదండ్రులు ఏ ఒక్కరికి కానీ ఇద్దరికి కానీ లేదా మేనత్తలు మేనమామలు తాతలు ఇటువైపు తాతలు అటువైపు తాతలు అవ్వలు వీళ్ళకందరికీ ఎవరికైనా ఎత్తుపళ్ళు ఉంటే మన పిల్లలకి ఎత్తుపళ్ళు వస్తాయేమనే భయం తల్లిదండ్రులు ఎప్పుడు వెంటాడుతూ ఉంటాయి. అందువల్లే మీకు పాపకు 2.5 సంవత్సరం కాకనే మీకు భయం మొదలైంది, అమ్మ పాపకి ఎత్తుపళ్ళు వస్తాయేమో, వాళ్ళ బంధువులకి అంత ఎత్తుపళ్ళు ఉన్నాయి, మా ఆయనకి ఎత్తుపళ్ళు ఉన్నాయి, లేదా వాళ్ళ బంధువులకి ఎత్తుపళ్ళు ఉన్నాయి అనే భయం వెంటాడుతూ ఉంది. బట్ ఏది ఏమైనా సరే ఈ దగ్గర బంధువుల్లో కానీ తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి జెనెటికల్ ఇన్హెరిటెన్స్ అన్నది పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు జాగ్రత్త పడాలి, నో డౌట్.
కానీ రెగ్యులర్గా డాక్టర్ని కలిసి తగిన సలహాలు సూచనలు పొందుతూ ఉండాలి. రెండున్నర మూడు సంవత్సరంలో ఆ పాపకి ఎత్తుపళ్ళు వచ్చేస్తాయా లేదా అని నిర్ధారణ చేయడం సాధ్యం కాదు. ఇది ఎప్పటి నుంచి సాధ్యమవుతుంది? 8 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కొన్ని రకాల ఎక్స్రేలు తీసుకొని పలాని పై దవడ ముందుకు పెరుగుతోంది లేదా కింద దవడ సరిగా పెరగట్లేదు, ఎత్తుపళ్ళు వచ్చే అవకాశం ఉంది, దవడ ఎత్తుగా పెరిగే అవకాశం ఉంది అని అంచనా వేయచ్చు. అది ఎప్పుడు? ఏ సంవత్సరం నుంచి? 8 సంవత్సరాల వయసు నుంచి సాధ్యం అవుతుంది. 10-11 సంవత్సరాల వయసు నుంచి చికిత్స మొదలు పెట్టచ్చు. హ్యాపీగా ఎత్తుపళ్ళు వస్తున్నాయని ముందు ఇప్పుడు మీరు ఇంత తగ్గదే జాగ్రత్త పడుతున్నారు కదా, ఇదే ఆలోచనతో రెగ్యులర్గా డాక్టర్ని కలుస్తూ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు పొందుతూ ఉంటే సరైన టైం నిజంగా ఎత్తుపళ్ళు వస్తే సరైన టైంలో చికిత్స చేయించుకుంటే అసలు ఆ పాప ముఖం ఎంతో అద్భుతంగా ఉంటుంది, ఎంతో అందమైన చిరునవ్వు ఉంటుంది. ఎత్తుపళ్ళు అన్నది ఈ తరంలో అసలు సమస్యే కాదు ఎవరికి కూడాను. వాళ్ళు చక్కగా సరిచేసుకుని ఎంతో అందమైన ముఖాన్ని పొందే అవకాశం ఉంది కాబట్టి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు బెంగళూరు అంటున్నారు కాబట్టి బెంగళూరులో పార్థ డెంటల్ క్లినిక్లు 4 ఉన్నాయి. ఒకటి జయనగర్లో ఉంది, 2 యలహంక న్యూ టౌన్లో ఉంది, లేదా బెలందూర్లో పార్థ డెంటల్ ఉంది, అట్లాగే ఎలక్ట్రానిక్ సిటీలో కూడా పార్థ డెంటల్ క్లినిక్. మీకు ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడ మా స్పెషలిస్ట్ని కలిసి మీరు ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుంటే సరిపోతుంది, అంతకుమించి అవసరం లేదు. ఇందాక మనం మాట్లాడుతున్నాం వివిధ రకాల టూత్పేస్ట్లు మీ పళ్ళ వీటిని తగ్గిస్తాయని చెప్పండి, ఎంతవరకు సజెస్ట్ చేస్తారు మీరు? టూత్పేస్ట్లు తగ్గించడం, పేస్ట్లు వాడితే పళ్ళు బాగుండిపోవడం, లేకపోతే మా ఖరీదైన పేస్ట్ ఖరీదైన బ్రష్ వాడినంత మాత్రాన పళ్ళు అందరికంటే బాగుంటాయి, తెల్లగా మెరుస్తుంటాయి అనుకోవడం, ఇవన్నీ కూడా అబద్ధం అండి. నేను ఎప్పుడు చెబుతాను, ఏమండి ఒకరు 10 రూపాయల పేస్ట్ వాడుతున్నారు, ఒకరు 200 రూపాయల ఖరీదైన పేస్ట్ వాడుతున్నారు. 10 రూపాయల పేస్ట్ వాడే వాళ్ళ పళ్ళు తెల్లగా ఉండవా, శుభ్రంగా ఉండవా? 200 రూపాయలైన ఖరీదైన పేస్ట్ వాడితేనే పళ్ళు తెల్లగాను తలతలా మెరుస్తూ శ్వాస హాహాలాగా ఉంటాయా అంటే అసలు జరగదండి. అట్లా ఉండే అవకాశమే లేదు. 10 రూపాయలు పేస్ట్ వాడినా 200 రూపాయలు పేస్ట్ వాడినా దాన్ని పెట్టి శుభ్రంగా పళ్ళు తీసుకుతోముకునే విధానం మీద ఆధారపడుతుంది. ఏ పేస్ట్ వాడినా ఒకటేను, అన్నింట్లో ఒకే రకమైన కాంపోజిషన్ ఉంటుంది, అన్ని రకాల్లో కూడా చిన్న చిన్న తేడాలతో ఒకే రకమైన లోపల కంటెంట్ ఉంటుంది. అందువల్ల మనం బ్రష్తో శుభ్రంగా 4 నిమిషాల పాటు పళ్ళు తోమడం, అద్దం ముందు నిలబడుకొని నోట్లో ప్రతి మూలలో కూడా చేరుకున్న మురికిని శుభ్రం చేసుకోవడానికి, తిన్న ఆహార పదార్థాలను క్లీన్ చేసుకోవడానికి శుభ్రంగా పళ్ళను 4 నిమిషాల పాటు తోమగలిగితే దాని ప్రభావం ఎంతో గొప్పగా ఉంటుంది. తప్ప ఎంత ఖరీదైన పేస్ట్ ఉంది ఊరికి అట్లా తోముకొని వచ్చానండి, ఉపయోగం లేదు. 10 రూపాయల పేస్ట్ పెట్టిన బ్రహ్మాండంగా తోముకున్న ఎస్ పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ అంతా కూడా మన కాన్సన్ట్రేట్ చేసి బ్రషింగ్ చేసుకునే విధానం మీద ఆధారపడుతుంది. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీ 9.